కరోనా వైరస్ కట్టడిలో కంటైన్మెంట్ జోన్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిత్య అవసర సరుకులను కూరగాయలను అన్ని కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా అమదలవలస మండలం తహసీల్దార్ గురుగు బెల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ వార్డు అక్కివలస కొత్త కాలనీ, 15వ వార్డు గణేష్ నగర్ పోలీస్ స్టేషన్ వెనుక వీధిలో 2 కేసులు అక్కివలస కొత్త కాలనీలో 1 రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం కంటోన్మెంట్ జోన్లుగా పరిగణించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆంధ్ర వలస మున్సిపాలిటీ గణేష్ నగర్ కాలనీ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ 2 కేసులు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా జిమ్స్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికి చూసి జేసీ గారు మన ఫీల్డ్ విజిట్లో ఈ రెండు కూడా కంటిన్యూస్గా ప్రకటించమని ఆదేశాలు నాకు మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తదనుగుణంగా మేము మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది అందరం కలిసి సంబంధిత వార్డుల్లో పర్యవేక్షించి కంటైన్మెంట్ జోన్లుగా 2 ప్రకటిస్తూ బ్యారికేడింగ్ చేయించి ఆ ప్రజలకి, అలాగే మన చొట్టవానిపేటలో 90 మందికి టెస్ట్ చేయించడం జరిగింది మెడికల్ సిబ్బంది ద్వారా, అలాగే మన గణేష్ నగర్లో 30 మందికి టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేసింది ఏమిటంటే, ఈ 14 రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ నుంచి బయటికి వెళ్లకుండా ఈ వ్యాధిని ఇంకా మరి వేరే ఒకరికి ప్రబలకుండా ఇంటి వద్దే ఉండమని పేరు పేరున అందరికీ విజ్ఞప్తి కూడా చేసి ఉన్నాము. తదనుగుణంగా పోలీస్ సిబ్బందిని మరియు మా విఆర్ఓని, మున్సిపాలిటీ సిబ్బందిని ఇచ్చేస్తూ కంటిన్యూగా నిరంతరం 24 గంటలు పర్యవేక్షణ పెట్టి ఉన్నాము. మరియు శానిటేషను, క్లోరినేషను రెగ్యులర్గా చేయించడం జరుగుతుంది. అలాగే హెల్త్ చెకప్ కూడా ప్రతిరోజు మెడికల్ టీము ఆ ఉన్న కంటైన్మెంట్ జోన్లో ఉన్న పరిధిలో ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా చెకప్ చేస్తున్నారు. తర్వాత రెగ్యులర్గా మన ఇది గ్రాసరీస్కి వచ్చేసరికి ప్రభుత్వం ఇచ్చే రేషన్, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన రేషన్ 2 టైమ్స్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ రోజు కావాల్సిన గ్రాసరీస్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మన షాప్కి చెప్పి రెగ్యులర్గా ఒక ఆటో ద్వారా పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే వాళ్ళు ఎక్కడ చేయడం జరుగుతుంది. అలాగే గ్రాసరీ కూరగాయలకు వచ్చేసరికి ఉదయానికి మార్కెట్ నుంచి ఒక ఆటోలో పంపించి ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే వాళ్ళకి అందించడం జరుగుతుంది.